నెల్లూరు జిల్లాలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలు ఇవాల్టి నుంచి 15వ తేదీ వరకు నిర్వహించేందుకు ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు చండీ అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మునీంద్ర అందిస్తారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. అయితే నేటి నుంచి కూడా 15వ తేదీ వరకు ఈ శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడానికి ఆలయ అధికారులు అదేవిధంగా కమిటీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ప్రస్తుతం మనం రాజరాజేశ్వరి దేవస్థానంలో ఉన్నాం. ఈ మొదటి రోజులో భాగంగా అమ్మవారు చండీ అలంకారంలో కూడా భక్తులకి దర్శనమిచ్చారు. మొదటి రోజు కావడంతో ఇక్కడ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి కృప కటాక్షలు కోరుతున్నారు. అయితే మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు 7వ తేదీ నుంచి 15వ తేదీ జరగబోయేటువంటి ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయి, అదేవిధంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనే విషయాన్ని ప్రస్తుతం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ గారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు నుంచి కూడా ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి, అయితే ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఓం శ్రీ మాతృ నమః. ఈరోజు నుంచి దుర్గం మెట్లు వెంచేసిన శ్రీ రాజరాజేశ్వర అమ్మవారికి 47వ బ్రహ్మోత్సవాలు నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భక్తులంతా కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా దేవస్థానంలో ఎంటర్ అయ్యే భక్తులు ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ శానిటైజ్ చేసుకుని టెంపరేచర్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే మాస్కులు ధరించి అమ్మవారి యొక్క దర్శనానికి క్యూ లైన్లో ఎంటర్ కావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము. ప్రతి ఒక్క భక్తులు డిసిప్లిన్ పాటించి క్యూ లైన్లో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే దర్శనం చేసుకున్న ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఈ సంవత్సరము ఉచిత ప్రసాదం కూడా వినియోగం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉత్సవాలంకారమైన చండీ అలంకారంలో శ్రీ అమ్మవారు భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్వరగా దర్శనం కావడానికి ఇక్కడ అన్ని చర్యలు తీసుకున్నాము. సార్, మొత్తం మీద అంటే ఈ ఉత్సవాల్లో ఇటు విఐపీలు కొంతమంది విఐపీలు కానీ అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు అదేవిధంగా కొంతమంది అంటే ప్రత్యేక దర్శనాలు కోరుకునేవారు, మరి అలాంటి వారికి ఏమైనా విఐపీ పాసులు కానీ లేదంటే విఐపీ దర్శనాలు కానీ ఏమైనా పాసులు అటువంటి కార్యక్రమం ఏం లేదండి. విఐపీలు ఈవినింగ్ 8 నుంచి 9:30 వరకు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఒక టైం షెడ్యూల్ స్థానిక ఎమ్మెల్యే కోటమూరి సిద్ధిరెడ్డి గారు ఫిక్స్ చేయడం జరిగింది. వారి యొక్క సూచన మేరకు సాయంత్రము 8 గంటల నుంచి 9:30 వరకు విఐపీ భక్తులు ఎవరైనా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అమ్మవారి దర్శనం కోసం వచ్చేటువంటి సామాన్యమైన భక్తులకి ఎలాంటి ఆటంకం కలగకుండా ఆలయంకు వచ్చేటువంటి విఐపీలు కానీ రాజకీయ నాయకులకు సంబంధించి దాదాపుగా అంటే 8 గంటల నుంచి 9:30 గంటల వరకు వారికి ప్రత్యేకంగా వారు దర్శనం చేసుకునే అవకాశం కూడా ఆలయ అధికారులు కూడా కల్పించారు. అయితే ప్రస్తుతం ఇది మొదటి రోజు కావడంతో శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి భక్తులందరూ వచ్చి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం అదేవిధంగా మొత్తం అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా ఘనంగా ప్రారంభమయ్యాయి. మొత్తం అంటే ఏదైతే భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటారో వాళ్ళకి అందరికీ ప్రసాదాలు కూడా ఉచితంగా అందజేయడం, అదేవిధంగా ఉచిత దర్శనంతో పాటు స్పెషల్ దర్శనాలు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా బందోబస్తు కూడా అంటే వచ్చేటువంటి భక్తులు కానీ అదేవిధంగా వాహనదారులు కానీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద అంటే ఈరోజు 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండటంతో ఇటు రాజకీయ నాయకులకు సంబంధించి శాసనసభ్యులు కానీ అదేవిధంగా ఆలయ అధికారులు కానీ ఆలయ కమిటీ కానీ అందరూ వారందరూ కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకి మొత్తం ఇక్కడ దర్శన భాగ్యం కల్పించేదానికి భక్తులు కల్పించేదానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మొత్తం మీద అంటే ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు అంటే గత 7 ఏడాది కోవిడ్ కారణంగా కొంత భక్తుల సంఖ్య తగ్గినప్పటికీ ఈ 7 ఏడాది కరోనా తగ్గడంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో కూడా దానికి తగినటువంటి ఏర్పాట్లు అన్నీ చేసి భక్తులకి మొత్తం అమ్మవారి దర్శనం కలిగే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాలు మొదటి రోజులో భాగంగా తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాసం, మునీంద్ర, ప్రైమ్ 9 న్యూస్, నెల్లూరు.